హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇవాల్టి వీడియోలో నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఏ ఏ వంటలు చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం మాత్రము జొన్న రొట్టె అలాగే పెసరపప్పు చేశానండి. ఇంకా వచ్చిన తర్వాత జొన్న రొట్టెతో స్నాక్స్ చేసుకుందాము అనే ఉద్దేశంతో కొంచెం ఎక్కువగానే చేసేసానమాట. ఇంకా ఇప్పుడైతే కర్నూలుకి బయలుదేరానండి. గొంతు విపరీతంగా నొప్పి ఉంది. అందులో ఇదేంటంటే గొంతు నొప్పి తట్టుకోలేమండి, ఎక్కువగా మాట్లాడలేము అనే ఉద్దేశంతో ఇంకా కర్నూలుకి అయితే బయలుదేరాము. ఇక్కడ చూడండి, మేము ఎవరెవరం వెళ్తున్నామంటే మా ఫ్రెండ్ సరిత, రాధ, పిల్లలు అలాగే మా అల్లుడు అందరం కలిసి బయలుదేరామన్నమాట. మాకు కరెక్ట్గా కర్నూలుకి వెళ్ళేసరికి ఇప్పుడు రోడ్డు బాగా ఉండటం వలన 40 నిమిషాలలో వెళ్ళిపోతున్నామండి. సరే అని చెప్పి సరిత వాళ్ళ తమ్ముడు సోము పిల్లల్ని తీసుకోవటానికని వచ్చారనమాట. అందులో పిల్లలకి హాలిడేస్ కదా. సరే, నేను సరిత వాళ్ళ తమ్ముంతో ఇలాగ మాట్లాడుతూ ఉన్నాను. మొన్ననే కొత్తగా ఎస్ఎస్ లైఫ్ ఫ్యూయల్ అని ఒక ఛానల్ పెట్టారండి. ఎలా ఏంటి, ఎలా జరుగుతుంది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారని అడుగుతూ ఉన్నాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే ఆర్ఎస్ఆర్ మనకు ఆయన గొంతు, ముక్కు, చెవి వీటికన్నిటికీ చూసేటటువంటి డాక్టర్ అండి, మాకు బంధువులే అవుతారనమాట. సరే అని చెప్పి ఇక్కడికి వచ్చి చూపించుకున్నాను. అయితే ప్రాబ్లం అయితే ఏమీ లేదు అన్నారండి. నేను ఉదయము టిఫిన్ సరిగ్గా తినలేదన్నమాట. ఎండోస్కోపు ఇలాగ ఏమన్నా వేస్తారేమో అనే ఉద్దేశంతో కొంచెం రొట్టె తినేసి వచ్చాను. ఇంకా బాగా ఆకలి అవుతుందండి. సరే, మాకు బంధువులంతా ఇక్కడ చాలామంది ఉన్నారండి. మెయిన్గా మా చిన్ననానమ్మ వాళ్ళ చుట్టాలంతా ఇక్కడే ఉన్నారన్నమాట. సరే, మా మరిది గారికి ఫోన్ చేసేసి నేను కొంచెం స్పైసీగా లేకుండా కారం తగ్గించి చేయిరా, నేను వస్తూ ఉన్నాను చెప్తే సరేనక్క అని చెప్పేసి ఇలాగ మొత్తము రెడీగా చేపించాడనమాట. ఇక్కడ పింక్ కలర్ షర్ట్ వేసుకున్న అబ్బాయి మా చిన్ననానమ్మ కూతురు కొడుకు, వైట్ కలర్ షర్ట్ వేసుకున్న అబ్బాయి మా చిన్ననానమ్మ కొడుకు కొడుకు అండి. ఇక్కడే ఇద్దరు ఉన్నారనమాట. చక్కగా మాట్లాడి నాకు భలే ఇష్టం అండి. ఎందుకంటే మా చిన్ననానమ్మ, మా నానమ్మ ఒకే ఊరికి ఇచ్చారు, ఇంకొక నానమ్మని బెలూమ్ సింగవరంకి ఇచ్చారనమాట. సో మా చిన్ననానమ్మ, మేము అందరం ఒకే చోట ఉన్నాం కాబట్టి చాలా ఎఫెక్షన్ అండి మాకి. అంటే ఒకరికొకరం బాగా ఫోన్లు చేసుకోవటం అలా చాలా బాగా దగ్గరగా ఉంటామన్నమాట. ఇంకా అయితే నేనేమో ఆర్డర్ చేసింది మాత్రము బటర్ నాన్ అలాగే పన్నీర్ కర్రీ అండి. చాలా చక్కగా చేశారనమాట. మనకు బటర్ నాన్ ఆర్డర్ చేస్తే ఒకటి అంటే రెండు ఇస్తారు కదా. ఇంకా మా డ్రైవర్ భాషన్నకు ఆయనకు కావాల్సినట్టు ఆయన తెప్పించుకోమన్నారు. ఇంకా నాకైతే విపరీతంగా గొంతు నొస్తుందండి. సరే అని చెప్పి కర్డ్ రైస్ తెప్పించుకున్నాను. ఇది అడ్రస్ కూడా చెప్తాను చూడండి. చాలామంది, నేను చాలాసార్లు కూడా చూపించానండి స్పైసీ లీఫ్ డాబా అనమాట. అప్పుడు మనకి నంద్యాల నుంచి వస్తూ ఉంటే రైట్ సైడ్కి ఉండింది, ఇప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్కి ఉందన్నమాట. సో వీటి అడ్రస్ ఏంటంటే గాన మామూలుగా నంద్యాల రోడ్డు చెక్ పోస్ట్ దగ్గరలో, పుల్లారెడ్డి కాలేజ్కి దగ్గరలో. ఇంకా బాగా తెలుసుకోవాలి అనుకుంటే జనప్రియ అపార్ట్మెంట్కి ఎదురుగా చూస్తే స్పైసీ లీఫ్ డాబా అని ఇలాగ ఉంటుందండి. ఇక్కడ మనకు బర్త్డే పార్టీస్ చేసుకోవచ్చు, చిన్న చిన్న పార్టీలు ఏవైనా చేసుకోవచ్చండి. ఇంకా అప్పుడప్పుడు మాత్రము కాలేజీ పిల్లలు దగ్గరగా ఉన్నారు కదా, వాళ్ళకి డిస్కౌంట్లు కూడా పెడుతూ ఉంటారండి. కానీ ఇక్కడ ఎక్కువ శాతం పిల్లలు కూడా బాగా వస్తూ ఉంటారు, ఫ్యామిలీ వాళ్ళు కూడా వస్తూ ఉంటారండి. అందుకోసం అని చెప్పేసి సపరేట్గా ఇక్కడ ఏసీ హాల్ అని సపరేట్గా పెట్టారు. మేము తింటున్నది అక్కడేనండి. మనం చక్కగా సాయంత్రం పూట అయినా లేదు సండేస్ అయినా కూడా ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి కాబట్టి మనం వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ మనం పార్కింగ్ కూడా చక్కగా చేసుకోవచ్చండి. ఇంకొక విషయం ఏంటంటే గాన మనం ఆన్లైన్లో ఇప్పుడు స్విగ్గీ అలాగే జొమాటో ఇలాంటివన్నీ వచ్చాయి కదా, అలా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట. అయితే సూపర్గా చేస్తారండి, చాలా అంటే చాలా బాగా చేస్తారు. అక్కడ మా మరిది గారు కూడా మంచిగా, మనము ఒకవేళ అంటే కారం తగ్గించి వేయండి అలాగ చెప్తే కూడా చక్కగా చేసిస్తారనమాట. ఇంకా నేనేమన్నానంటే అందరికీ డిస్కౌంట్లు ఇస్తూ ఉన్నావు మరి మాకేంటి అని అడిగితే, లేదక్క మీ ఛానల్ ద్వారా, అంటే సఖీ డైరీస్ ఛానల్ ద్వారా వచ్చే వాళ్ళకు కూడా నేను 5% డిస్కౌంట్ ఇస్తానని చెప్పారు. అప్పుడు నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఎవరికైనా అంటే మన ఛానల్ ద్వారా వస్తే డిస్కౌంట్ అంటే మనకు కూడా సంతోషమే కదండి. ఇంకా ఆ తర్వాత మా చిన్ననానమ్మ వాళ్ళ చిన్న కొడుకు దగ్గరికి వచ్చామండి. నాకు మా బంధువులు అంటే చాలా ఇష్టమండి, మంచిగా సంతోషంగా ఉన్నంతసేపు నవ్వుతూ హ్యాపీగా మాట్లాడతారనమాట. ఇంకా కొంచెం సేపు మాట్లాడేసి ఆ తర్వాత ఇండ్లంతా చూస్తూ ఉన్నాను. సింపుల్గా చాలా బాగా కట్టించుకున్నారు చిన్నాన. పనమ్మాయి రాకపోయినా కూడా మనం చక్కగా చేసుకోవచ్చు పిన్ని అని అంటూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ ఫొటోస్ అన్నీ చూస్తూ ఉన్నానండి. మా చిన్ననానమ్మకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు అనమాట. ఇప్పుడు మా చిన్న చిన్న ఆయన దగ్గరికి వచ్చానండి.
మా నాన్నమ్మ చిన్న నాన్నమ్మ చూడండి ఇలాగ ఉంటారు, చాలా బాగా మమ్మల్ని ప్రేమగా చూసుకొని ఉందండి. ఈ పొద్దు నేను పచ్చళ్ళు ఇలాగ పెడుతూ ఉన్నానంటే మా నాన్నమ్మనే నేర్పించిందండి. అసలు ఏ పచ్చడి పెట్టినా అంత రుచిగా పెట్టేదన్నమాట. ఇంకా మా చిన్నాన్నకి మాత్రం ఇద్దరు కూతుర్లండి, నేను మాట్లాడుతున్నది చిన్నమ్మాయి. ఇంకా పెద్దమ్మాయికి ఇద్దరు కూతుర్లు పుట్టారనమాట, పిల్లలు కూడా ఫోటోలు చూసారా, సో ఈ పిల్లలేనండి. ఇంకా ఆ తర్వాత మా పిన్ని కొత్త ఇల్లు కట్టించిన తర్వాత రాలేదమ్మా నువ్వు, పసుపు కుంకుమ తీసుకో అని చెప్పేసి చీర కొనుక్కోమని డబ్బులు కూడా ఇచ్చిందండి. ఇంకా నేనైతే కాళ్ళకు ముక్కొని ఇంకా ఆ తర్వాత ఒక్కసారి మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు చూపిస్తున్నాను చూడండి. ఇంకా మా పిన్ని అప్పుడప్పుడు వస్తూ ఉండు విజయ, కర్నూలుకి వస్తుంటావు కదా అని చెప్తూ ఉందన్నమాట. సో ఇలా ఆప్యాయతలు అనేది ప్రతి ఒక్కరికి ఉండాలనేదే నా కోరిక అండి. ఇంకా ఇంటికి వచ్చాను కదా, అయితే మధ్యలో ఏం చేశానంటే బాగా నిద్రపోయానండి నేను. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఉదయం రొట్టె చేశాను కదా, ఏదో ఒక స్నాక్ ఐటెం చేసుకుంటే మనకు సరిపోతుంది కదా అని చెప్పేసి పైకి వచ్చానండి. నిమ్మకాయ ఏమన్నా ఉందేమో, నిమ్మకాయ నీళ్ళు తాగితే బాగుంటుందని చెప్పేసి, అయితే నిమ్మకాయ పిండితే ఒక్క చుక్క రసం రాలేదండి. హైబ్రిడ్ మొక్కలనే తెచ్చుకున్నాను కానీ ఒక్క నిమ్మకాయ వాటి నుంచి అయితే రాలేదు. చూడండి నేను వచ్చేసరికి రొట్టెలు ఎలాగ గట్టిగా అయిపోయాయి కదా. కాకపోతే ఏంటంటే కొంచెం పలచగా చేసుకోవటం వల్ల, పలచగా చేసుకున్నా మందంగా చేసుకున్నా ఈ స్నాక్ ఐటెం ఇలాగనే చేసుకోవచ్చండి. ఫస్ట్ ఏం చేశానంటే మొత్తం రొట్టెలన్నిటిని ఇలాగ తుంచి ఒక మిక్సీ గిన్నెలో వేసేసి వాటిలో ఉప్పు అలాగే కారము మనకు తగినంత మనం వేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మనం ఇలాగ మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఈ రెసిపీ వచ్చేసి మా ఫ్రెండ్ అండి, చాలాసార్లు చెప్పాలనుకుంటున్నాను మర్చిపోతున్నానండి. మా ఫ్రెండ్ ఒకటి వాట్సాప్ గ్రూప్ పెట్టినందనమాట, వాటి పేరు వచ్చేసి ఫ్యాషన్ ట్రెండ్స్ క్లాతింగ్ అనమాట. సో వాటిలో మనకు డ్రెస్సెస్ అయితేనేమి, శారీస్ అయితేనేమి, పిల్లలకు కావాల్సినటువంటి డ్రెస్సెస్ అయితేనేమి, బ్యాగ్స్ అయితేనేమి, చక్కగా అన్నీ రోజు పెడుతూ ఉంటారు. మనం చూసుకొని ఆన్లైన్లో తెప్పించుకోవచ్చు. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. నేనైతే ఒక బ్యాగ్ కూడా తెప్పించుకున్నానమాట. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇలాగ పట్టుకున్న తర్వాత వాటిలో కొన్ని ఆనియన్స్ వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి, అది కూడా కచ్చపచ్చగా పట్టుకోవాలన్నమాట. ఇంకా ఇప్పుడు ఒక బాండి పెట్టేసుకొని వాటిలో మనకు తగ్గట్టుగా నెయ్యి వేసేసుకొని, నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత ఇలాగ పోపు గింజలు వాటితో పాటుగా కరివేపాకు, వట్టిమిరపకాయలు ఇలాగ వేసేసుకోవాలి. అలాగే మనము కొన్ని ఆనియన్స్ ఫస్ట్ కట్ చేసుకుంటాం కదా, అందుకే నేను ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి సగం మిక్సీ గిన్నెలో సగం ఇలాగ పోపుకు వేసేసుకుంటాను. ఇవి కొంచెం కోసగా కట్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. మనకు ఆనియన్ ఎప్పుడైనా కూడా పంట కింద పడితే మరింత టేస్ట్ అండి. సో కొంచెం ఆనియన్ దోరగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమము ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలండి. మనము జొన్నలతో చేసినటువంటి రెసిపీస్ అంటే జొన్న రొట్టెలు అయితేనేమి, జొన్న దోశలు అయితేనేమి మన ఛానల్లో చాలా అంటే చాలా ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఎండిపోయినటువంటి జొన్న రొట్టెలతో ఇలాగ చక్కటి రెసిపీ అనే చెప్పొచ్చండి. ఇది కూడా మెయిన్గా నెయ్యితో చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో ఇలాగ బాగా కలిపిన తర్వాత కొంచెం సేపు మగ్గ పెట్టేసుకొని చివరిలో కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇలాగ మనం బౌల్లో వేసేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. పిల్లలు ఈవినింగ్ ఇంటికి వచ్చినప్పుడు చక్కగా ఇలాగ చేసి ఇవ్వండి, చక్కగా తినేస్తారు. లేదు అనుకో నైట్కే మనము పెట్టేసుకొని తింటే అయిపోయినండి, ఇంకా చపాతీ ఏమీ చేయనవసరం లేదనమాట. నేనైతే అప్పుడప్పుడు ఇలాగనే చేస్తూ ఉంటానండి. అంటే ఒక్కొక్క రోజు ఏంటంటే మనము శనివారం ఓన్లీ టిఫిన్ మాత్రమే తింటారు కదా, అలాగా ఎంతమంది చేస్తారనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఈ స్నాక్ ఐటెం మాత్రం సూపర్గా ఉంటుందండి. మామూలుగా అయితే జొన్న రొట్టెల ఉప్మా అని కూడా అనొచ్చు అనమాట. ఇంకా ఆ తర్వాత చపాతీలు నైట్ చేసినట్టు ఒక 4 మిగిలిపోయాయండి, ఇవి మనం పక్కకు వేసేస్తే గట్టిగా అయిపోతాయి, వేస్ట్ అవుతాయి అనే ఉద్దేశంతో. అందులో ఇంకా జర్నీ చేసి వచ్చాను కదా, నాకైతే ఓపిక లేదండి. ఇంకా రొట్టెలతో ఉప్మా చేసేసాను, ఆ తర్వాత ఇలాగ చపాతీలతో ఒక స్వీట్ ఐటెం చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని చపాతీలు అన్నింటినీ ఇలాగ కట్ చేసి ఇందులో వేసేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడు ఒక్కసారి ఇలాగ మిక్సీ పట్టుకుందాము. ఇంకా ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత వీటిలో కొంచెంగా పల్లీలు అలాగే కొంచెంగా బాదం పప్పు, ఒక 10-15 బాదం పప్పులు వేసేసాను. వేసేసి ఇలాగ మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసేసానండి. ఇలాగ వేసిన తర్వాత చూడండి ఎంత పొడి పొడిగా ఉంది కదా. ఇంకా ఆ తర్వాత మనము కొలత తెలుసుకోవాలి కదా. ఈ రవ్వ వచ్చేసి 2 కప్పులు అయిందండి. మనము బెల్లంతో చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో 1 కప్పు బెల్లము ఒక గిన్నెలో వేసేసి కొంచెంగా నీళ్లు పోసేసి మనం కరగబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. వీటికి ఏ పాకం అవసరం లేదండి, జస్ట్ కరిగితే చాలు. ఎందుకంటే బెల్లంలో ఎక్కువగా పీచు ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా కరగబెట్టుకోవాల్సి వస్తుందన్నమాట. సో అక్కడ పక్కన గిన్నెలో కరుగుతూ ఉంది,
ఇక్కడ బాండీలో నేనేం చేశానంటే నాకు తగ్గట్టుగా నెయ్యి వేసేసుకొని వాటిలో జీడిపప్పు కొంచెం వేసేసి దోరగా వేయించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇలాగ వేయించుకుంటున్నాను. చూసారా, ఇలాగ వేయించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెంగా బాదం పప్పు కొంచెం నానబెట్టి ఉన్నానండి. వాటిని ఇలాగ మనము తురుము పట్టినట్టుగా వేసేసి అందులోనే వేసి జస్ట్ అలాగ అనేసి ఈ విధంగా తీసేశాను. ఇంకా అదే నెయ్యిలోనే మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం వేసేసి ఈ విధంగా మంచి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలండి. అది కూడా మనం సిమ్లో పెట్టుకునే వేయించుకోవాలి, అప్పుడే మనకు చక్కగా కుదురుతుందన్నమాట. ఇంకా ఆ తర్వాత మనం కరగబెట్టుకున్నటువంటి బెల్లం ఉంటుంది కదా, ఇందులోనే పోసేసి మనము ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా పోసేసినప్పుడు మనము సిమ్లోనే పెట్టుకోవాలన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు మాడిపోతుంది కాబట్టి ఈ విధంగా బాగా ఇలాగ కలుపుతూ ఉన్నాను. చూసారా, ఈ విధంగా మనం కలుపుతూ ఉండగానే మనకు గరిటెకు అతుక్కోకుండా దానమ్మడి గరిటమ్మడి ఇలాగనే వస్తూ ఉంటుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఆ తర్వాత లాస్ట్లో కొంచెం నెయ్యి వేసేసి అలాగ కలిపేస్తే సరిపోతుంది. చూసారా, కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉండాలన్నమాట. ఇంకా ఇప్పుడు నేను మామూలుగా మన దగ్గర బట్టర్ పేపర్ ఉన్నా పర్వాలేదు, లేదు అంటే నా దగ్గర ఎకోబేక్ పేపర్ ఉండిందండి, దాని మీదైనా పర్వాలేదు, లేదు అంటే ఒక ప్లేట్లో నెయ్యి వేసేసుకొని ఇలాగ వేసేసుకొని మనం చక్కగా ఈ విధంగా ఒత్తేస్తే సరిపోతుంది. సరే, మనం కొంచెం మీకు మోడల్గా చూపించాలి అనే ఉద్దేశంతో నేను చాకుతో ఈ విధంగా రౌండ్గా ఇలాగ స్క్వేర్ షేప్లో ఈ విధంగా అంటూ ఉన్నాను. చూసారా, ఇలాగ అన్న తర్వాత వాటి మీద బాదం పప్పు అలాగే జీడిపప్పు పలుకు ఈ విధంగా వేసేసాను. ఇంకా మనకు షేప్ అంటే జస్ట్ మనం మైసూర్ పాక్ లెక్క ఉండాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా కట్ చేస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా. ఇంకా ఇదే విధంగానే మొత్తం అన్నింటినీ ఇలాగ పెడుతూ ఉన్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా తెలివిగా సద్ది రొట్టెలతో సూపర్ స్నాక్, అలాగే సర్ది చపాతీలతో సూపర్ స్వీట్ అండి, సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నేను చూపిస్తూ ఉన్నాను. కొంచెం ఆరిన తర్వాత అయితే ఇంకా మనకు పీసెస్ బాగా వస్తాయండి. అసలు ఇలాగ మనం తుంచితే జ్యూసి జ్యూసీగా భలే ఉంటుందండి. అందులో బాదం పప్పు అలాగే జీడిపప్పు ఇంకా వాటితో పాటుగా పల్లీలు ఇంకా జొన్నపిండి ఎంత బాగుంటుందండి స్వీటు. చూడండి, ఈ విధంగా స్వీటు హాట్ ఇలాగ తయారు చేసేసాను, ఎంత బాగుంది కదా. నాకైతే సాయంత్రం ఇదే తినేసేసారు, నైట్కి ఏమీ చేయలేదండి. ఇంకా నాకైతే గొంతు నొప్పి ఎలా వచ్చిందనే చెప్తానండి. మెయిన్గా నేనైతే అమెజాన్లో కొన్ని మైకులు తెప్పించుకున్నాను, అవి ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే రోడ్ మైక్ తెప్పించుకున్నానండి, ఇలాగనే నేను కూడా యూట్యూబ్లో చూసి తెప్పించుకున్నాను. వీటిలో ఏంటంటే గానా మనకు మామూలుగా రెండు మైకులు ఇచ్చారు చూడండి ఇలాగనమాట. ఇంకా వాటితో పాటుగా ఒక పౌచ్ ఇచ్చారండి, వాటిలో మనకు నాయిస్ రాకుండా మామూలుగా వాటికి పెట్టుకోవటానికి ఇలాగ బుచ్చు బుచ్చుగా ఉంటాయన్నమాట, సో అవి పెట్టుకునేటివి ఇచ్చారనమాట. ఇంకా వాటితో పాటుగా ఒక కేబుల్ ఇచ్చారనమాట. వాటిలో మెయిన్గా ఏంటంటే మనము యాపిల్ ఫోన్లకు పెట్టుకోవటానికి, మామూలుగా వన్ప్లస్ మామూలు సెల్లులకు పెట్టుకోవటానికి రెండు విధాలుగా ఇచ్చారు. ఈ రోడ్ మైక్ తెచ్చుకున్నానండి, కానీ చిన్న గొంతులో ఉన్నటువంటి నాయిస్ కూడా పసిగట్టేస్తుందన్నమాట. మనం వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కొంచెం ఏసీ వేసుకొని మనము వాయిస్ ఇస్తాం కాబట్టి ఆ ఏసీ సౌండ్ కూడా వస్తుందండి. సరే అని చెప్పేసి అది పక్కకు పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత గ్రెనారో తెప్పించుకున్నానండి, ఇది మెయిన్గా బయట అయితే బాగా పనికి వస్తుంది, కానీ లోపల కూర్చొని మనం వాయిస్ ఇస్తూ ఉంటే జస్ట్ మనం ఇట్లా తల వంచితే కూడా మనకు వంచిన సౌండ్ కొంచెం ఉంటుంది కదా, ఆ సౌండ్ కూడా వినిపిస్తూ ఉందన్నమాట. వీటిలో ఏంటంటే మామూలుగా కేబుల్ ఇచ్చారు, వాటితో పాటుగా ఒక బాక్స్ ఐటెం లాగా ఇచ్చారండి, మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు చక్కగా హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకొని తీసుకోవచ్చు. వీటిలో ఒక రిసీవరు, వాటితో పాటుగా ఒక రెండు మైకులు ఇచ్చారండి. బయట అయితే చాలా బాగా పనిచేస్తుందండి. వీటిలో ఏంటంటే గానా మనము ఒక బటన్ ఇస్తారు, ఒత్తితే మనకు గ్రీన్ లైట్ వస్తుంది మనం కనెక్ట్ చేసుకున్న తర్వాత. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ఒత్తితే ఒక లైట్ వస్తుంది, రెండోసారి ఒత్తితే రెండు లైట్లు వస్తాయి, మూడోసారి ఒత్తితే మూడు లైట్లు వస్తాయండి. ఆ రెండు లైట్లు ఒత్తినప్పుడు మాత్రమే మనం అలాగనే ఉంచుకొని వాయిస్ ఇస్తే కొంచెం పర్వాలే, 50% అండి, క్లారిటీగా అయితే రాదన్నమాట. ఇంకా వీటికైతే కేబుల్ ఇలాగ ఇచ్చారు, మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా బాక్స్ బాక్స్కే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అండి చక్కగా. ఇంకా ఆ తర్వాత డీజే మైక్ తెప్పించుకున్నానండి, ఇది బాగా పనిచేస్తుంది, చాలా రివ్యూస్ బాగా ఉన్నాయని చెప్పేసి ఇది తెప్పించుకున్నాను. ఇది కూడా బాక్స్ ఐటెం లాగానే ఇచ్చారండి, బాక్స్ మొత్తానికి మనము ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. ఇంకా వీటికి ఒక పౌచ్ ఇలాగ ఇచ్చారనమాట, చాలా జాగ్రత్తగా అన్ని పెట్టి ఇచ్చారండి, కానీ ఇది కూడా నాకు నచ్చలేదు. కనీసము అంటే మనకి
వాయిస్ ఇస్తూ ఉంటే గొంతులో ఉన్నటువంటి గస కూడా పసిగట్టేస్తూ ఉందంటే మనం ఎలా ఇవ్వగలమండి. అందులో ఇది ఏంటంటే గాన మామూలుగా నాయిస్ క్యాన్సిలేషన్ అని ఉంటుందంట. అది ఉండేది మేము తెచ్చుకోలేదు. మీరు ఎవరైనా కొనుక్కోవాలని అనుకున్నప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నటువంటి డీజే మైక్ అయితే తెప్పించుకోండి, చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో కూడా రెండు మైకులు ఇచ్చారు. వాటికి మనము ఈ విధంగా ఛార్జింగ్ సపరేట్గానే పెట్టుకోవచ్చు, బాక్స్కైనా పెట్టుకోవచ్చు. మనకు కనెక్ట్ అయ్యింది అని అంటే కన్నా మనకు రెండు లైట్లు గ్రీన్గా పడతాయండి. వీటిలో ఛార్జింగ్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు లెవెల్ 1, లెవెల్ 2 అలా వాటిలో ఉంటుంది. ఇంకా వాటితో పాటుగా మనకు అయస్కాంతం లెక్క ఉంటుందండి. మనం చక్కగా శారీకైనా పెట్టుకొని వాయిస్ ఇవ్వచ్చు. ఇంకా ఆ తర్వాత మా ఓనో మైక్ తెప్పించుకున్నానండి. ఇది మామూలుగా వైర్తో వస్తుంది అన్నమాట, వైర్లెస్ అయితే కాదు. ఫస్ట్లో మేము బోయా మైక్ తెప్పించుకుంటామండి, అలాంటిది అనమాట. ఇది నాకు ఇది కొంచెం బెటర్గా అనిపించింది అనమాట. ఇది కూడా కొంచెం నాయిస్ వస్తుంది. ఇంకా ఆ తర్వాత మా ఓనోలోనే ఇంకొక మోడల్ తెప్పించుకున్నాను. నాయిస్ రాకుండా ఉండడానికని ఇలాంటిది మామూలుగా క్యాప్ ఇచ్చారు. సో వీటికి ఇలాగ ఫిట్ చేసుకోవాలి మనము. ఇంకా ఆ తర్వాత మనకు పెట్టుకోవటానికని ఇలాంటిది ఇచ్చారు. సో ఇది కూడా క్లిప్ సిస్టమ్ అనమాట. దీన్ని మనం ఏం చేయాలంటే క్లిప్ లాగా ఉంటుంది, ఇలాగ పట్టేసుకొని ఆ తర్వాత మనము ఇది లోపలికి ఇలాగ అనేసేయాలి. అప్పుడు అది కిందికి వచ్చేస్తుంది ఇలాగ మనం ఇది పెట్టుకోవటానికి అనమాట. ఇంకా ఆ తర్వాత ఇది ఒకలాంటి స్టాండ్ అనమాట. ఇది పెట్టుకోవటానికని మనకు ఫ్లెక్సిబుల్, ఇది ఇట్లా ఇట్లా మనం ఏ యాంగిల్లో పెట్టుకోవాలంటే ఆ యాంగిల్లో పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మనకు ఇలాంటిది ఒక నట్ సిస్టమ్ ఇస్తారు. మనము మామూలుగా ఇట్లాంటి ఒక అరుగుకైనా ఇట్లా మనము ఫిక్స్ చేసుకోవచ్చు, లేదు అంటే టేబుల్కైనా కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. మనకు అనుగుణంగా ఏది ఉంటే అలాగ ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది ఇట్లాగనమాట, జస్ట్ ఇట్లా అనేసి మనకు నట్ సిస్టమ్ ఇది ఇలా టైట్ చేసుకోవచ్చు. ఇంకా ఆ తర్వాత మనం ఇలాగ అనేసి, ఇంకా ఇప్పుడు మీకు అవగాహన వచ్చేసి ఉంటుంది కదా ఇది ఏదో ఒక దానికి అయితే ఫిట్ చేసుకోవాలి. ఇంకా ఇలా ఉంటుంది, ఇది మనకి ఏంటంటే కన్నా ఫ్లెక్సిబుల్ అనమాట. సో ఇలా మనం పెట్టుకోవచ్చు, ఇలా ఇలా మనం దించుకొని ఇక్కడ ఒక నట్టు సిస్టమ్ ఉంటుంది కదా అది దీనికి బిగించుకోవాలి మనం ఇలాగ. ఇది మనకి ఇలాంటి వైర్ ఇచ్చారనమాట. సో ఇది మనం ల్యాప్టాప్ కనెక్షన్ తీసుకోవటానికని ఇలాగ ఫిట్ చేసుకోవాలి ఇలా. ఇలా ఫిట్ చేసేసుకొని మనము ల్యాప్టాప్ కైనా పెట్టుకోవచ్చు, లేదు అంటే సెల్లులకైతే మాత్రం ఇక్కడ ఇంకా వేరే ఇంకోటి పెట్టుకోవాలి కదరా. మనకు నాయిస్ రాకుండా ఉండటానికి అని చెప్పేసి ఇది ఇలా ఇచ్చారు. మనము దీన్ని ఈ కడ్డీకి ఫిక్స్ చేసేసుకొని అడ్డంగా ఇలాగ పెట్టుకోవాలి ఇట్లా. ఇప్పుడు మనకు వచ్చే వాయిస్ నాయిస్ రాకుండా ఉండడానికి ఇది పెట్టారు, కానీ నాకైతే ఏమి యూజ్ అవ్వలేదండి. చిన్న గస కూడా వినపడుతుంది అనమాట, కాబట్టి అంత పెద్దగా నచ్చలేదన్నమాట. ఫస్ట్ మామూలుగా నేను ఇలాంటి దాంట్లో వాయిస్ ఓవర్ ఇస్తుంటానండి. ఇది K8 అనమాట. ఇది మనకు మామూలుగా చిన్నగా ఏసీ పెట్టుకొని సన్నగా ఫ్యాన్ పెట్టుకొని అయినా కూడా ఇచ్చినా కూడా నాయిస్ రాకుండా, కానీ ఇప్పుడు ఏంటంటే అది కొంచెం చెడిపోయింది అనమాట. సో అని చెప్పి ఇది రెండు మైకులది తెప్పించుకున్నాను, నాకు వేస్ట్ అయ్యింది. ఆ తర్వాత ఒక్క మైకుది తెప్పించుకున్నాను, అది కూడా వేస్ట్ అయిపోయింది. ఇవి రిటర్న్ లేవన్నమాట. సరే అని చెప్పేసి రోడ్ ఒకటి తెప్పించుకున్నాను, దాంట్లో కూడా చిన్న గస కూడా నాయిస్ లాగా కస్సని అట్లా వస్తుందన్నమాట. సరే ఇంకా అది ఫెయిల్యూర్ అయిపోయింది. ఆ తర్వాత డీజే మైక్ తెప్పించుకున్నానండి. మనం అది తెప్పించుకునేటప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఉండేది మాత్రమే తెప్పించుకోవాలి, మాకు అది లేదన్నమాట. సో అది కూడా నాకు వేస్ట్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ ఇది తెప్పించుకున్నానండి, ఈ మైక్ తెప్పించుకున్నాను. ఇంకా ఆ తర్వాత గ్రెనారా తెప్పించుకున్నానండి. ఈ గ్రెనారాలు అయితే కొంచెం నాయిస్ వస్తుంది అనమాట, కానీ కొంచెం పర్వాలే. ఇంకా లాస్ట్కి ఫస్ట్ బెస్ట్ అన్నట్టు మేము ఫస్ట్ యూట్యూబ్ మొదలు పెట్టినప్పుడు ఇలాంటివి తెప్పించుకుంటానండి, బోయా మైక్ అని. నేను ఇప్పుడు రివ్యూ ఇచ్చినటువంటి మైక్ పేరు మా ఓనో, అలాగే నా చేతిలో పట్టుకున్నటువంటి మైక్ పేరు కూడా మా ఓనోనేనండి. మనం ఏం చేయాలంటే సెల్లు కనెక్ట్ చేసుకోవటానికి ఇలాంటిది నేను ఒకటి ఆర్డర్ పెట్టాను, ఇది ఇలాంటిది ఒకటి ఆర్డర్ పెట్టేశాను అనమాట. చక్కగా మనము సెల్లుకు సీట్ అయిపోయింది. ఇంకా ఇది మనం ఫిక్స్ చేసేసుకొని దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది అనమాట, ఇది ఇలాగ పెట్టేసుకొని. అయితే మనకేంటంటే లైవ్ వీడియోస్ చేయాలని అనుకున్నప్పుడు ఈ వైర్ మనకు సిరుగు సిరుగులాగా ఉంటుంది, అంతే తప్ప వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే ఎక్సలెంట్ గా పనిచేస్తుందండి. చాలా మంది మీరు ఏ మైక్ వాడుతూ ఉన్నారక్క, మీది వాయిస్ ఇంత ముందుకు స్వీట్ గా ఉండింది ఇప్పుడు సరిగ్గా రావట్లేదు, అలాగే మీరెందుకు చిక్కిపోతున్నారు, మీరు వీక్ అవుతున్నారని చాలా మంది అంటున్నారు, కాబట్టి నేను ఇవన్నీ చూపించాల్సి వస్తుందండి. ప్రజెంట్ ఇది వాడుతున్నానండి,
నాకు ఇది బాగా నచ్చింది. ఇది కూడా రేట్ వచ్చేసి 1300 ఏమో. ఇవైతే నాకు పెద్దగా రేట్లు కూడా కంప్లీట్ గా ఏం తెలియదు. ఈ మైకులతో నేను అవస్థ పడబట్టి కరెక్ట్ గా 3 మంత్స్ అవుతుందండి. వాటి ఏటికి అంటే మనము ప్రతిసారి మైకులు వచ్చినప్పుడల్లా చెక్ చేసేసుకొని ఫ్యాన్ ఆఫ్ చేసి చెక్ చేసుకోవడం, ఏసీ ఆన్ చేసి చెక్ చేసుకోవడం, రెండు లేకుండా చెక్ చేసుకోవడం, వంట చేస్తూ మాట్లాడేటప్పుడు ఎలా వస్తుందని చెక్ చేసుకోవడం, అది ప్రతిసారి చెక్ చేసుకోవడం చెక్ చేసుకోవడం వల్లనే నాకు ఈ విపరీతమైన గొంతు నొప్పి వచ్చిందండి. కాబట్టి నేను హాస్పిటల్కి వెళ్లాల్సింది వచ్చిందనమాట. సో మీరు యూట్యూబర్స్ అయితేనేమి, వేరే వాళ్ళు అయితేనేమి, మీకు ఇంకా కొత్త కొత్త ఐడియాలు ఉంటాయి కదా, ఏది వాడితే బాగుంటుంది అనేది కూడా తప్పకుండా సజెషన్ ఇవ్వండి. మెయిన్గా మనకు వీడియో చూస్తూ ఉన్నప్పుడు చక్కగా వినపడితేనే చూసేది ఎవరైనా, అంతే కదండి. చూసారు కదండి వాల్టి వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.